లాక్డౌన్ పొడిగింపు అలాగే కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ కుంటుపడింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు మూడు కోట్ల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు మళ్ళీ స్కూళ్ళు ఎప్పుడు ప్రారంభిస్తారా ఎప్పుడు మళ్ళీ స్కూల్ బాట పట్టాలా ఎప్పుడు మళ్ళీ బడిగంట మోగుతుంది అనేది కానీ కొన్ని కొన్ని రాష్ట్రాలు స్కూళ్ళు వచ్చే నెలలో ఓపెన్ చేస్తాం లేదంటే పా జూలైలో ఓపెన్ చేస్తాం ఇలాంటి రకరకాల ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో స్కూళ్ళు మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ చేయాలి అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఒక కీలక ప్రకటన కూడా చేసింది తాజాగా కేంద్ర మంత్రి రమేష్ ఫోక్రియాల్ చేసిన ఆదేశాల మేరకు దేశంలో ఆగస్ట్ తర్వాత మాత్రమే స్కూళ్ళు ప్రారంభమవుతాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అవసరం అయితే అంటే అవకాశం ఉంటే గనక ఒకవేళ ఆగస్టు పదిహేను తర్వాత అంటే ఆగస్టు పదిహేను అంటే అందరికీ తెలుసు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను తర్వాత స్కూళ్ళు ప్రారంభిస్తారు అనేది కేంద్రం నుంచి వచ్చిన ప్రకటన అంటే ఒకవేళ విధంగా అదే జరిగితే గనక

స్వాతంత్ర దిన దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు అవకాశం ఉండదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే అధికారికంగా వచ్చిన ప్రకటనే కా కాబట్టి ఇది అన్ని స్కూళ్ళు ఒకేసారి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయకుండా ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుందామంటే కుదరదు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు కూడా పూర్తిగా రద్దు చేయాలి అనే ఆలోచనలో ఉన్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా చూసుకుంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో సో ఇటువంటి టైంలో ఇంకా ఇంకా అయితే జూన్ మాసమే నడుస్తుంది ఇంకా జూలై ఉంది ఆగస్టు ఉంది అంటే దాదాపు రెండు నెలల తర్వాత కానీ స్కూళ్ళు ప్రారంభం కావు సో ఇటువంటి నేపథ్యంలో అకాడమిక్ ఇయర్కి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అంటే ఇప్పుడున్న కోర్సుని తగ్గించే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేస్తుందా ఆ దిశగా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అంటే రోజులు కూడా రెండు వందల పది రోజులు నడిచే స్కూళ్ళను వంద రోజుల్లోనే కుదించే ఆలోచనలో ఉన్నామని చెప్పడం అలాగే సరి బేసి సంఖ్యల విధానంలో స్కూళ్ళు నడుపుతామని చెప్పి ఆల్రెడీ గతంలో ఒక ప్రచారం కూడా జరిగింది దాని మీద కూడా ఇప్పుడు ఈ గ్యాప్లో కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టబోతోంది ఆన్లైన్ క్లాసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో గనుక ప్రభుత్వం ఉంటే గనక అంటే వారంలో మూడు రోజులు మాత్రమే విద్యార్థులు స్కూల్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మూడు రోజులు అలాగని ఖాళీగా ఉంటారని కాదు మూడు రోజులు ఆన్లైన్లో అంటే బోధనాంశాలు కనుక ఆన్లైన్లో జరిగితే మూడు రోజులు మాత్రం స్కూల్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సోషల్ డిస్టెన్స్ అనేది ఖచ్చితం కాబట్టి డైలీ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి అంటే ఇబ్బందులు కలుగుతాయి ఈ కరోనా మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలో ఈ తరహా ఆలోచనలు కూడా ప్రభుత్వం చేస్తోంది అనేది ఒకవేళ ఇవన్నీ ఒక నిర్ణయానికి వస్తే ఒక కొలిక్కి వస్తే వీటన్నిటికి సంబంధించిన నిర్ణయాలు ఆగస్టు పదిహేను తర్వాత స్కూళ్ళు మళ్ళీ రీఓపెన్ కాబోతున్నాయి అనేది ఎందుకంటే ఈ చదువుల పునరుద్ధరణకు సంబంధించి స్కూళ్ళు ఎప్పుడు ఓపెన్ చేయాలి అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు కాబట్టి జనాలందరికీ అందుకే నేరుగా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక ప్రకటన చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే కరోనా అనేది ఒక అంటువ్యాధి కాబట్టి ఎక్కువ జనసందోహం ఉంటే గనక ఖచ్చితంగా దాని వ్యాప్తి మరింతగా పెరిగిపోతుంది కాబట్టి స్కూళ్లను ఇప్పటిలో ఓపెన్ చేసేందుకు వీలు లేదు అనేది కేంద్రం ఒక సూచన చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఆగస్ట్ తర్వాత మాత్రమే ఓపెన్ చేసేందుకు ఒక ప్రకటన చేస్తాం అది కూడా అప్పుడు వ్యాప్తిని బట్టి లేదు అంటే తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం స్కూల్ ఓపెన్ ఆగస్టు వరకు లేవు అనేది అయితే మాత్రం పక్కాగా కేంద్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది